అందరికీ నమస్తే శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు రచించిన మరొక కథ శీర్షిక పరిణీత ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో యువ దీపావళి వార్షిక పత్రికలో ప్రచురించడమైనది ఇక కథలోనికి వెళితే అసలు చిన్నమ్మ పరిచయమే అతి విచిత్రమైన పరిస్థితుల్లో విచిత్రంగా జరిగింది ఆ తర్వాత నేను తేరుకుని మామూలు స్థితికి రాలేకపోయాను చిన్నమ్మను మరో విధంగా చూడలేకపోయాను అది చిన్నమ్మలో ప్రత్యేకత అయ్యి ఒకరిని దూరం చేస్తే అది మరొకరికి లోపమయ్యి దూరం చేసింది మనిషి వ్యక్తిత్వం ఆ వ్యక్తికి ఎలా శత్రువు అవుతుందో మొదటిసారిగా అర్థమైన సందర్భం అది ఆ ఊరు వచ్చిన రెండు వరాలకి చిన్నమ్మ తటస్థపడింది ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాను నా పడక గదిలో నా మంచానికి ఆనుకుని ఏదో పత్రిక తిరగవేస్తుంది చిన్నమ్మ చూస్తూనే ఎవరో పొరిగింటావిడా అనుకున్నాను చక్కగా దువ్విన తల పిన్నులు పెట్టి వేసుకున్న సిగ సిగలో కనకాంబరాలు నన్ను చూసి చటుక్కున లేచి నిలబడింది నేను కంగారు పడి పర్వాలేదు కూర్చోండి అని హాల్లోనే బోట్లు విప్పుకుంటున్నాను ఆమె వసారాలోనికి వచ్చేసింది స్తంభం దగ్గర నిలబడి ఉండటం చూసి కాస్త ఇబ్బంది పడ్డాను మా ఆవిడ జాడలేదు లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి వసారాలో వేశాను కూర్చోమని నాకంటే ఎక్కువ కంగారు పడిపోయింది ఆవిడ పర్వాలేదండి అంది కూర్చోండి ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో మరి అన్నాను పర్వాలేదంటుంటే పర్వాలేదంటుందే కానీ వెళ్ళదు మా ఆవిడతో ఏదైనా పని ఉందేమో ఎక్కడికి వెళ్ళిందో ఆలోచన అర్థమైనట్లు వీధి చివర కిరాణా దుకాణానికి వెళ్ళారండి అంది కాళ్ళు ముఖం కడుక్కోవాలంటే మసారాలోంచి వెళ్ళాలి ఆవిడ అక్కడే ఉంది ఏం చేయాలో తెలియక బట్టలతోనే సోఫాలో కూలబడ్డాను ఇద్దరం నిశ్శబ్దంగా ఉన్నాం కానీ ఎంతసేపు మీ ఆయన ఏ ఊళ్ళోనే పని చేస్తున్నారా అన్నాను ఏదో మాట్లాడాలి కనుక లేదండి వ్యాపారమా కాదండి మరేం చేస్తున్నారు ఏమీ లేదండి ప్రశ్నకి ముక్త సరిగా సమాధానం చెప్పింది ఏమి చేయాలో అర్థం కాలేదు ఏమి మాట్లాడాలో అంతకన్నా అర్థం కాలేదు ఆమెని తేరిపారా చూశాను కాస్త నల్లటి మనిషే నుదుటున కెంపు లాంటి బొట్టు ఎదురుగా తలెత్తి ముఖంలోనికి చూడలేదు కానీ పక్కలకు చూసినప్పుడు కళ్ళల్లో తెలుపు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది గంభీరమైన ముఖం కాస్త వెలిసిన ఆకుపచ్చ రంగు పట్టుచీర ఒకటి రెండు చోట్ల చిరిగింది కాస్త మాసింది కానీ ఇళ్లలో పట్టుచీరలు ఈ రోజుల్లో ఎవరు కట్టుకుంటున్నారు ఎవరో ధనవంతులో దక్షిణాది వాళ్ళో అయి ఉండాలనుకున్నాను కానీ మద్రాసు లక్షణాలు ఏమీ కనిపించలేదు మద్రాసి ఆడవాళ్ళకి ముక్కుబేసరి అందమైన ప్రత్యేకమైన అలంకారం ఆవిడకది అది లేదు కొందరు ఆడవాళ్ల మౌనం గాంభీర్యాన్ని ఇస్తుంది కొందరిలో అది పెరిగితనంలాగా చప్పలత్వంలాగా కనిపిస్తుంది కొందరిలో అది అహంకారంలాగాను కనిపిస్తుంది కానీ ఆవిడికి అతికినట్లుగా ఉంది నేను అక్కడ ఉన్నానన్న స్పృహ ఆమెను ఎంతో కొంత సిగ్గుపడేటట్లు చేస్తుందని తెలిసి డాబా మీదకి వెళ్ళి నిలబడ్డాను మరొక ఐదు నిమిషాలకి వచ్చింది మా ఆవిడ ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో పెద్ద మనిషిని కూర్చోబెట్టి నీ కోసం పాపం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారో తెలుసా అన్నాను కోపంగా ఎవరండి ఎదురు చూసేది గదిలో కూర్చున్నారు కదా ఆవిడ వేసి వసారాలో కూర్చోమన్నాను కూర్చోలేదు అన్నాను మా ఆవిడ ఒక్కటే నవ్వు నిలబడిన ఆవిడ వైపు తిరిగి చిన్నమ్మ వైపురా అంట్లు పడేస్తాను అంది ఇంకా నవ్వుతూనే నేను నిర్ఘాంతపోయాను చిన్నమ్మ పని మనిషి అని అప్పటికి అర్థమైంది ఏం చేశారు పని మనిషికి కూర్చోవేసి కూర్చోమన్నారా అంటూ వెక్కిరిస్తోంది మా ఆవిడ కొంగు నడుం చుట్టూ తిప్పుకుని పెరటి వైపు నడుస్తున్న చిన్నమ్మని ఇంకా షాక్ అయ్యి చూస్తూనే ఉన్నాను పాపం ఆవిడిది సామర్ల కోటండి మొగుడు వదిలేశాడు ఒక కూతురు ముసలి తల్లి పనంతా తల్లే చేస్తుందనుకోండి తను చెయ్యి సాయంగా ఉంటుంది అంటూ వివరించింది మా ఆవిడ మొగుడు ఎందుకు వదిలేశాడు ఎందుకేమిటి పోయే కాలం దాన్ని చూస్తే బంగారు బొమ్మలాగా ఉంది బుద్ధిమంతురాలు అలాంటి దాన్ని వదిలేసి ఏం బావుకుంటాడో పిచ్చిముండా కొడుకు అతి క్రూరంగా ఆ కనిపించని మొగుడు మీద విరుచుకుపడిపోయింది మా ఆవిడ చిన్నమ్మ కూతురిని చూశాను మూడేళ్ల పిల్ల చిన్నమ్మకు ఉన్న నాజూకుతనం లేదు ముఖం కాస్త కరుకుగా ఉంది కళ్ళు చిన్నవి తండ్రి పోలికలు ఎక్కువగా వచ్చి ఉంటాయి చిన్నమ్మ కూతురిని తెలిసాక చూశాను కానీ లేదా ఆ పాపని వేరుగా చూసి ఉంటే ఏ కలవారి అమ్మాయో అనిపించేంత ముద్దుగా పరికినీ జాకెట్టు వేసుకుని ఉంది బట్టలు ఖరీదైనవి కావు కానీ ముచ్చటగా ఉన్నాయి పొద్దుటే పనిలోనికి వచ్చేసరికి కూతుర్ని అలంకరించి కాటుక బొట్టు దిద్ది తనతో తీసుకువస్తుంది చిన్నమ్మ పాపను చూసి చిన్నమ్మను చూస్తే ఇరవై ఏళ్ళు దాటి ఉంటాయనిపిస్తుంది కానీ లేకపోతే మరీ చిన్నదానిలాగే ఉంటుంది చిన్నమ్మ చిన్నమ్మలో ప్రత్యేకత ఆమె మౌనం రెండు మూడు మాటలు తప్ప ఎక్కువగా మాట్లాడటం ఎప్పుడూ గమనించలేదు మిత భాష అనుకున్నాను కానీ మరొక రోజు ఆఫీసు నుంచి వచ్చేసరికి అద్భుతంగా ఏదో సినిమా పాట పాడుతోంది మా ఆవిడ కూర తరుక్కుంటూ వింటోంది చిన్నమ్మలో ఉన్న మరొక ఆకర్షణ అప్పుడు అర్థమైంది నన్ను చూసి మరీ సిగ్గు ముంచుకొచ్చింది గావును పక్కుమని నవ్వేసింది చిన్నమ్మ నవ్వితే హఠాత్తుగా పదిహేనేళ్ల అమ్మాయి అయిపోతుంది అంత చిన్న పళ్ళు చక్కటి పలువరస ఆమెలో గాంభీర్యమంతా మూసిన పెదాలదే దేవుడిని భక్తితో నమ్రతతో గౌరవించటంలో తృప్తి ఉంది ఆఫీసరుని గౌరవించటంలో ఇబ్బంది ఉంది మా ఆవిడ నిరాటంకంగా నువ్వు అంటుంది కానీ నేను మాత్రం ఏకవచనంలో పిలవలేకపోయాను కాకపోతే ఆ అవసరం కూడా నాకు ఎక్కువ లేదు కనుక బతికిపోయాను ఏమైనా ఏదో శాపవశాత్తు కూలిపోయిన కుటుంబంలోంచి వచ్చిన పెద్దింటి అమ్మాయి ఇంట్లో తచ్చాడుతున్న అనుభూతే కలిగేది నాకు చిన్నమ్మ తారసపడినప్పుడల్లా కూతుర్ని ఎత్తుకుని మా ఆవిడతో పొరిగిళ్ల వాళ్లతో నడిస్తే ఆవిడ పని మనిషి అని ఎవ్వరూ అనుకోరు అలాగే వాళ్లతో పాటే వాళ్ల భాషలో మాట్లాడుతుంది మాటలో యాస కూడా లేదు వాళ్ళు మాట్లాడుకునే విషయాలే మాట్లాడుతుంది మరి ఇలాంటి వ్యక్తిని భర్త ఎందుకు వదిలేశాడు లోపం చిన్నమ్మదా భర్తదా దాని మగుడు ఏం చేస్తుంటాడు అన్నాను మా ఆవిడని మా ఆవిడ నవ్వింది దాన్నే అడగండి అంది ఏం నువ్వు చెప్పకూడదనా అబ్బా అడగండి ఎందుకు అడగమన్నానో మీకే తెలుస్తుంది అంది ముసిమిసి నవ్వులు నవ్వుతూ పెరట్లో నీళ్ల పొయ్యి రాజేస్తుండగా అడిగాను మీ ఆయన ఎక్కడున్నాడు నా గొంతు విని తుళ్ళిపడింది నా ముఖం కూడా చూడలేదు వణికిపోయింది మాట్లాడడానికి గొంతు పగిలింది ఇక్కడే అంది నువ్వు మీ ఇద్దరూ ఒకే చోట ఉన్నారా తల అడ్డంగా తిప్పింది అప్పటికి అడగాలనుకున్న అసలు ప్రశ్న వేశాను ఏం ఆ తత్తరపాటు చూసి ప్రశ్న వినగానే బోరుమంటుంది అనుకున్నాను కానీ ఆశ్చర్యంగా ఆమె ముఖంలో నరాలన్నీ బిగుసుకున్నాయి నల్లటి ముఖంలో కోపం కొట్టొచ్చినట్లు తెలిసింది అవకాశం దొరికితే అక్కడి నుంచి పారిపోవాలని దారులు వెతుకుతున్నాయి కళ్ళు చాలాసేపు నేనే మాట్లాడాను ఏం లేదు అతనితో అవసరమైతే మాట్లాడతాను చిచి వాడితో మాట్లాడేదేమిటి వాడు మన మధ్య ఉండాల్సిన మనిషి కాదు అంటూ చరచరా వెళ్ళిపోయింది చిన్నమ్మ నన్ను ఎప్పుడూ బాబుగారు అని పిలవలేదు కాగా భర్తని వాడు అంటోంది నా పక్క నుంచి వెళ్తూ ఉంటే దూసుకు కదిలిన గాలి కెరటం తెలిసింది వెనకనే మా ఆవిడ నవ్వుతూ వచ్చి నిలబడింది కారణం ఏమిటంటావు నన్ను అడుగుతారేం నాకు అలాగే సమాధానం చెప్పింది రాళ్ళు కొడతాడట పేరు ఏడుకొండలు ఆంజనేయస్వామి గుడిపక్కన హోటల్ కడుతున్నారు చూడండి అక్కడ పనిచేస్తున్నాడు ఇవన్నీ నీకెలా తెలిసాయి వాళ్ళమ్మ చెప్పింది అప్పుడు జ్ఞాపకం వచ్చింది వాళ్ళమ్మ ఉందని నేను ఎప్పుడూ చూడలేదే నిన్ననే వచ్చింది అడిగాను ఎందుకేమిటమ్మా నా కర్మ వాడు చాలా మంచోడు ఇది మంచిదే వాళ్ళకి కుదరలేదు అంతే అందట చిన్నమ్మ తల్లి ఎలా ఉంటుంది అక్కడా అక్కడ నిరిసిన జుత్తుతో నున్నగా దువ్విన తలతో మల్లె పువ్వులతో వెలిసిన పట్టు చీరతో ఇదంతా నా ఆలోచన కానీ చిట్టమ్మను చూసి నిర్ఘాంతపోయాను శోష వచ్చినంత పనైంది అతి భయంకరమైన దారిద్ర్యం అపరిశుభ్రత కుసంస్కారం అనాగరికత ఇలా ఎన్నైనా చేర్చవచ్చు అన్నీ ఆమె అవతారంలో తాండవిస్తున్నాయి అట్టకట్టిన చింపిరితల నీదికి ఎగదోసిన నారచీర దాని రంగు కూడా తెలియకుండా దుమ్ము పట్టి ఉంది ముందు రెండు పళ్ళు ఊడిపోయాయి పొగాకు నములుతుంది బొడ్డికి సగం కొరికిన పొగాకు కాడ కాస్త జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కాని యాస మరి చిన్నమ్మలో సంస్కారం ఎవరిది వాకబు చేస్తే అర్థమైంది చిన్నమ్మ తల్లి చిట్టమ్మ మొగుడు నేవీలో పనిచేశాడు సింగపూర్ వెళ్ళిన షిప్పులోనే ఒకసారి మరణించాడు సముద్రంలోనే శవాన్ని పారేశారు చూడని ఆ నేవీ మనిషి సంస్కారం ఆ చిన్నమ్మదైతే ఏ భర్త అయినా నెత్తి మీద పెట్టుకుని ఆరాధించవలసినదే ఆ స్థాయి మనుషుల్లో తలమానికంగా ఉంది చిన్నమ్మ ఏ భర్తకైనా ఆమె గర్వకారణం కావాలి అలాంటిది భర్తతో కుదరని అంశం ఏమిటి చిన్నమ్మ ఏమైనా కాలు జారే మనిషా ఆ ప్రశ్నకి సమాధానం మరి పది రోజుల్లో దొరికింది మా ఆవిడ పినమామగారు కల్నల్ హయగ్రీవరావు గారు మా ఇంట్లో బస చేశారు గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఫెంక్షన్లో ఆరు రూపాయలు తక్కువయ్యాయని బరంపురం నుంచి వచ్చారు ప్రభుత్వంతో మంతనాలకి ఆయనతో పాటు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన ఆర్డర్లీ వచ్చారు మిలిటరీలో ఉండేటప్పటి అలవాట్లు పోలేదు పేరు రాసబిహారీ బరంపురం మనిషి యువకుడు భరంపురం కారా బిగిస్తాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు ఆయన ఉన్న ఐదారు రోజులు ఇంటిళ్ళ పాదికి దుంప తెంచేశాడు పడుకునే ముందు ఫ్యాన్ కింద మంచం దోమతెర తెరలోంచి దూసుకువచ్చిన దోమలు కరవకుండా ఒంటికి మందు చెవుల్లో దూది ఇవన్నీ కాక ఓ కాంపోజ్ మాత్ర అంతా పెద్ద తతంగం ఇలాగే ఉదయం చాయ్ అది ఎలా తయారు చేయాలో మా ఆవిడికి ఉపన్యాసం ఇచ్చాడు ఆవిడని కట్టుకున్న కారణానికి నన్ను వస్తూనే మరొక ఆర్డర్లీని తన సేవకుణ్ణి చేసేశాడు చూడు బాబ్జీ ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు బాదం పప్పు తీసుకున్నరా బాదం పప్పు అంటే ఎలాంటిదనుకున్నావు మేము చిట్టగాగ్లో పనిచేసే రోజుల్లో ఇలా సాగేది ఆయన ధోరణి మిలిటరీలో పనిచేయలేదు కానీ ఆయనంత హుషారుగా ఆయన మనసులో మరొక నిమిషంలో రాబోయే ఆలోచనను ముందే పసిగట్టి పనిచేసేవాడు ఆ రాస్ బిహారి చక్కగా తెలుగు మాట్లాడతాడు వాడు చిన్నమ్మను చూసి మొదట ఆశ్చర్యపోయాడు ప్రతి పనికి చిన్నమ్మే దారి చూపించాలి మాట కలిపాడు వీలైనంత వరకు సైగలతోనే పనిచేస్తూ పోయింది చిన్నమ్మ అతి తక్కువగా మాట్లాడే అలవాటుని మరింత పెంచింది ఆ బీహారీ విషయంలో చిన్నమ్మ కూతుర్ని నాలుగు రోజుల్లోనే బాగా మచ్చిక చేశాడు భుజం మీద ఎక్కించుకుని పెరడంతా పరుగులు తీశాడు కూతురి కోసమైనా బీహారీతో మాట్లాడక తప్పలేదు చిన్నమ్మకు ఏం జరిగిందో ఏమో ఒకరోజు సాయంకాలం నేను పలహారం చేసి చేతులు కడుక్కోవటానికి పెరట్లోనికి వచ్చినప్పుడు చీపురు కట్ట పట్టుకుని బిహారీని చావబాదుతోంది చిన్నమ్మ నిర్ఘాంతపోయాను నుయ్యి చుట్టూ పరిగెత్తాడు కానీ బొగ్గులు కొట్టం దగ్గర దొరికిపోయాడు వాడి జుత్తు పట్టుకుని ఉతికింది విశేషమేమిటంటే కొడుతూ చిన్నమ్మ మాట్లాడదు దెబ్బలు తింటూ ఆ బిహారీ కూడా మాట్లాడడు అంతా గంభీరమైన కోల్డ్ వార్ లాగా సాగింది ఏమిటి ఏం జరిగింది అన్నాను నన్ను చూసి బిహారీని వదిలేసింది సందు చూసుకుని బిహారీ దాటేశాడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు కొంగుని నడుం చుట్టూ తిప్పుకుని తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత మా ఆవిడ వాకబు చేసి కనుక్కున్న విషయం చిన్నపిల్లకి తాను అన్నం తినిపిస్తూ మెల్లిగా పెళ్లి మాటలు కదిపాడట మొగుడు ఎలాగో వదిలేశాడు కనుక తాను కట్టుకుంటానన్నాడట స్వతహాగా తక్కువ మాట్లాడే మనిషి కనుక ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది చిన్నమ్మ అది అంగీకారం అనుకుని పాపాటు వెళ్లగానే వాటేసుకున్నాడట అంతే చీపురు తిరిగేసిందట నెమ్మదిగా కనిపించే మనిషి అలా తిరగబడటం కూడా విచిత్రంగా కనిపించింది నాకు ఈ విషయం విని కల్నల్ పగలబడి నవ్వి బీహారీ కడుపులో పొడిచి ఒక అరసీస రమ్ము కానుకగా ఇచ్చాడు ఆ మర్నాడు యథాలాపంగా ఏమీ జరగనట్లు పనిలోనికి వచ్చింది చిన్నమ్మ చిన్నమ్మ శీలానికి మొగుడు వదిలేయటానికి సంబంధం లేదని ఆ సంఘటన తర్వాత తేల్చుకున్నాను మరి వాళ్ళు విడిపోవటానికి కారణం చిన్నమ్మలో ఏమీ కనిపించకపోయేసరికి ఆలోచన దాని భర్త వైపు మళ్ళింది వాడిని చూస్తే నా మదనకు సమాధానం దొరుకుతుందనిపించింది మరి పదిహేను రోజులకి ఆ హోటల్ కాంట్రాక్టర్ ధర్మమా అని ఆ అవకాశం దొరికింది సిమెంటు బస్తాలు బ్లాక్లో ఎవరో అమ్మారని దర్యాప్తుకి ఆంజనేయస్వామి గుడి దగ్గర నిర్మాణం జరుగుతున్న చోటుకి వెళ్ళాము కాంట్రాక్టరు అప్పటికే విషయం తెలిసి బెంగుళూరు పారిపోయాడు కొరియా మార్కు ఉన్న కాగితం బస్తాలతో ఉన్న సిమెంట్ బస్తాలు రెండు వందలు దొరికాయి ఇవి దింపుతుండగా ఎవరైనా చూసారా అని అడిగాను మాకేం తెలియదండి ఆ ఎవ్వారాలన్నీ ఆ ఏడుకొండలగాడికి తెలుస్తాయి అన్నాడు పెద్ద మేస్త్రి చటుక్కొని చిన్నమ్మ జ్ఞాపకం వచ్చింది అనుకోకుండా ఒక ప్రశ్న అడిగాను వాడు చిన్నమ్మ మొగుడేనా అంతా నా వంక ఆశ్చర్యంగా చూశారు వాడి భార్య నీకెలా తెలుసా అని ఒక్క క్షణం బిత్తరపోయాను వాడి పెళ్ళం మా ఇంట్లోనే పనిచేస్తుంది సార్ ఏడుకొండలు అనగానే గుర్తొచ్చింది అని మా ఆఫీసర్కి సంజాయిషి చెప్పుకున్నాను అయితే దాన్ని రేపు ఆఫీసుకు రమ్మను స్టేట్మెంట్ తీసుకుందాం మొగుళ్ల గోత్రాలు పెళ్ళాలకి తెలుస్తాయి అన్నాడు మా ఆఫీసర్ అదేం లేదు సార్ వాళ్ళిద్దరూ విడిపోయి చాలా రోజులైంది ఏం ఎందుకు విడిపోయారు అది నాకు తెలియదు సార్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలని మీకెలా తెలుసు ఆఫీసర్ బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు నవ్వొచ్చింది ఇద్దరం కలిసి ఏడుకొండలు ఉండే చోటకి వెళ్ళాం మరీ మురుకుగా ఉండే చోట పాకల మధ్య ఏడుకొండల ఇల్లు ఉంది ఎవరో ఆ ఇంటిని చూపించారు ఇంటి ముందు పెద్ద మురికి గుంట అందులో రెండు పందులు స్వైర్య విహారం చేస్తున్నాయి ఇంటికి సమీపించేసరికి లోపల నుంచి తిట్లు వినిపించాయి ఒక ఆడగొంతు ఏడుకొండల్ని దుమ్మెత్తిపోస్తుంది ఆ బండగొంతులో బూతులు అతి సరసంగా పలుకుతున్నాయి పనికమాలని ఎదవ ఏమిట్రాని సంపాదన పెళ్ళాన్ని పోషించలేని ఎదవకి పెళ్ళమెందుకు ఇలా సాగుతోంది మధ్యలో పెడీల్మని ఒక దెబ్బ ఆడగొంతే కొట్టిందిగామును వెంటనే తిరుగుబాటు తిట్లు ఏడుకొండల గొంతు వినిపిస్తుందనుకున్నాను కానీ ఏడుకొండలు పగలబడి నవ్వుతున్నాడు నీ అవ్వ ఆ పగొరబోత్తనమేనే నీలో నాకు నచ్చింది అంటూ గుడిసె బయటికి వచ్చాడు అప్పుడు చూశాను ఏడుకొండల్ని నల్లగా కర్రీ ముద్దులాగా ఉన్నాడు గోచి పెట్టుకున్నాడు నోట్లో చుట్ట మరియు దగ్గరగా కత్తిరించిన జుత్తు అతి ఉదారంగా కల్లువాసన తెలుస్తోంది మమ్మల్ని చూసి కాస్త తత్తరపాటు పడ్డాడు వాడికి సిమెంటు బస్తాలకి సంబంధం లేదని సులువుగానే తేల్చేసుకున్నాం కానీ వాడిని అబ్బురుపాటుతో చూస్తూ నిలబడ్డాను కాసేపటికి వాడి పెళ్ళం బయటికి వచ్చింది సాయమ్మ నా పెళ్ళం అన్నాడు ఏడుకొండల కంటే మరొక ఛాయ ఎక్కువ నల్లగా ఉంది బిర్ర బిగిసిన వళ్ళు పెటపెటలాడుతూ ఉంది మాట పెళ్ళుసు ఏంటంటారు దొరలు అంది విసురుగా నువ్వు లోపలికెళ్ళు నాకు చెప్పు ఎందుకొచ్చారు అంది మరింత కసురుగా లోపలికెళ్ళమంటే కాదు అని బూతు తిట్టు తిట్టాడు ఆ తిట్టుకి ముచ్చటగా నవ్వుకుని ఒడుపుగా ఏడుకొండల పక్కలో పొడిచి లోపలికి వెళ్ళిపోయింది ఆ పోటు నాకుగానీ తగిలితే ఓ పక్క ఎముక విరిగేది రెండు వారాలు మంచం పట్టేవాడిని కానీ ఏడుకొండలు ముసుముసి నవ్వులు నవ్వి వెళ్తున్న పెళ్ళాం వైపు కొసరుచూపులు చూశాడు నీ సంగతి రాత్రికి తెలుస్తాను అన్నట్లు వెనక్కి తిరిగి వస్తూ చిన్నమ్మ ఏడుకొండలు విడిపోవటానికి కారణం అర్థమైందనుకున్నాను తన అంతస్తుకి మించి బతకటం చిన్నమ్మకి వ్యసనం ఏడుకొండలకి చిన్నమ్మ తన స్థాయి మనిషిలాగా కనిపించి ఉండదు తనది కానీ ఏదో ప్రపంచంలో బతికినట్లు చిరాకుపడి ఉంటాడు సాయమ్మ ఆ కరుకుదనం ఆ బండబూతులు అదంతా ఏడుకొండలకి తెలిసిన ప్రపంచం ఆనందంగా హాయిగా సుఖంగా జీవితం సాగిస్తున్నాడు ఏడుకొండలు నీ పెళ్ళమ్మ ఇంట్లో పనిచేస్తుంది అన్నాను ఏమంటాడో తెలుసుకోవాలని ఆశ్చర్యపోయాడు ఏడుకొండలు ఎవరు బాబు చిన్నమ్మ అబ్బో అదా అది ముట్టుకుంటే వాడిపోయే గాజుబొమ్మ దాన్ని బీరువాలో పెట్టి పూజించుకునే మొగుడు కావాలి మంచిదే కానీ మన వాటం కాదండి అది ఉన్నప్పుడు నోరారా మాట మాట్లాడి ఎరుగను అన్నాడు అడవి మృగానికి ఉద్యానవనంలో ఉండటం ఎంత శాపమో మట్టి మట్టిబొమ్మ సెగలో తురమటం అంతే శాపం తనకు అక్కరలేని అంతస్తుకి ఎదిగినందుకు చిన్నమ్మ నన్ను ఇబ్బంది పెట్టింది తనకు కావలసిన అంతస్తుకి వదగనందుకు చిన్నమ్మ ఏడు కొండల్ని ఇబ్బంది పెట్టింది సంస్కారం కొందరికి పీడకల అయితే అది పీడకల అని వాళ్ళు భావించకపోవటం లేదా గుర్తించలేకపోవటం వాళ్ళ అదృష్టం సమాప్తం శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు రచించిన పరిణీత కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న